అనుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరు జనసైనికులు కానీ జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ వాళ్ళని ప్రశంసించింది ఏం లేదు, వాళ్ళు రాసిన లెటర్ గురించి కానీ వైసీపీ వాళ్ళే వాడారు దాన్ని. ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు ఏం బీకావయ్యా నువ్వు, ఏం చేసావయ్యా నువ్వు అనేటువంటి. కాబట్టి వాళ్ళని డిజోన్ చేసేసుకుంది పవన్ కళ్యాణ్ టీం. కానీ వస్తున్న తిరుగుబాటు ఎందుకంటే రాజమండ్రిలో కూడా నిన్న వాళ్ళు రోడ్డు ఎక్కడం అంటే ఆయనకి నిడదవో లేదు కేటాయిస్తారని ప్రచారం, ఇంకా అఫీషియల్గా రాలేదు అనుకోండి, తమ నాయకుడికి సీట్ ఇవ్వబోతే మేము ఊరుకోము జనసేన ఓడి, అదే అదే కందులదుర్గేష్ ఫ్యాన్స్ వీళ్ళందరూ, మేము ఊరుకోము ఖచ్చితంగా ఓడిస్తాము ఇక్కడ ఏ పార్టీని గెలవను అంటే ఒక్క నియోజకవర్గంలో కదా వాళ్ళు, ఇంకా ఐదే ప్రకటించారు కాబట్టి రేపొద్దున 24 ప్రకటిస్తే ఇలాంటి తిరుగుబాటే వస్తుందేమో అనేది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి పవన్ కళ్యాణ్ గారు? బేసిక్గా పవన్ కళ్యాణ్ పెద్దగా టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఇలా తిరుగుబాట్లు టీకప్లో తుఫాన్ లాంటివి, వీళ్ళేమి బీభత్సమైనటువంటి శక్తివంతమైనటువంటి వాళ్ళు కాదు సరిగ్గా చెప్పాలంటే. అంటే కందులు దుర్గేషు శ్రీనివాస్ బొల్సే శ్రీనివాస్ అయితే శక్తివంతులే, వాళ్ళని వాళ్ళు అసంతృప్తి చెందితే, కానీ వాళ్ళు పవన్ని కాదని పోయే ధైర్యం చేసే మనుషులని నేను అనుకో. అంటే ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వదు కదా అప్పుడు, అది పవన్ కళ్యాణ్ చూసుకోవాలి, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు కాదు, అంటే మాక్సిమం బాధ వ్యక్తం చేస్తారు, అంతకైతే కంటతడి పెడతారు, అంతకుమించి ఏం లేదు. అంతకుమించి మళ్ళీ ఎందుకంటే వేరే పార్టీలో ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ కనుక ఇండివిజువల్గా చేస్తే లేని బీజేపీ తరఫున చేసి ఏదన్నా కథ నడుపుకోవచ్చు, బీజేపీ ఇంకా ఏం తేలలేదు కదా, కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాళ్ళు ఒక కంటతడి పెట్టుకో